ஹாய் ஃப்ரெண்ட்ஸ், நெஹ்ரு யுவ கேந்திர சங்கதன் என் அட்டானமஸ் பாடி ஆஃப் தி மினிஸ்ட்ரி ஆஃப் யூத் அஃபேர்ஸ் அண்ட் ஸ்போர்ட்ஸ் கவர்மெண்ட் ஆஃப் இந்தியா. இவி சென்ட்ரல் கவர்மெண்ட் ஜாப்ஸ் ஃப்ரெண்ட்ஸ். ஒன்ன ரிக்வயர்மெண்ட்ஸ் வச்சேசி டிஸ்ட்ரிக்ட் யூத் கோஆர்டினேட்டர், அக்கௌண்ட்ஸ் கிளர்க் கம்ஸ் டைபிஸ்ட் அண்ட் மல்டி டாஸ்கிங் ஸ்டாஃப். ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th December 2018, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. క్లోజ్ డేట్ వచ్చేసి 31st December 2018. ఈ December 31st మీకు క్లోజ్ అయిపోతుంది. ఉన్న జాబ్స్ ఎన్నెన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు చెప్తాను. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ వచ్చేసి మొత్తం 101 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 51 ఉన్నాయి. చూడండి, ఇక్కడ అన్రిజర్వ్డ్ 51, ఎస్సీకి 15, ఎస్సీకి 15, ఎస్టీకి 8, ఓబీసీకి 27 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 7 ఉన్నాయి. అలానే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మొత్తం 75 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 37, ఎస్టీ 11, ఎస్టీ 5, ఓబీసీకి 20, ఫిజికల్ హ్యాండిక్యాప్ 3+2 5 ఉన్నాయి, ఈఎస్ఎంకి 7 ఉన్నాయి. టోటల్ 75 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మొత్తం 52 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 26, ఎస్సీ 8, ఎస్టీ 4, ఓబీసీ 14, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ 2, ఈఎస్ఎంకి 5 ఉన్నాయి. మొత్తం టోటల్ 52 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చూద్దాము. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి వచ్చేసి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి బీకామ్ కంప్లీట్ చేసి ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీకు 2 ఇయర్స్ అకౌంట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్లో 30 వర్డ్లు నిమిషానికి టైప్ చేయగలిగి ఉండాలి. అందులోనే హిందీలో 25 వర్డ్స్ టైప్ చేయాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అవుతే చాలు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి వచ్చేసి 28 ఇయర్స్ ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది. అలానే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి కూడా సేమ్, అలానే 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి అని చెప్పారు. అలానే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, శాలరీ వచ్చేసి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి వచ్చేసి 56,100 నుంచి 177,500 వరకు పే చేస్తారు అని చెప్తున్నారు. అంతేకాకుండా అదర్ బెనిఫిట్స్, మెడికల్ ఫెసిలిటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్సు, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్సు, లీవ్, ట్రావెల్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎక్సెట్రా, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ మీరు వచ్చాయి అంటే మీ లైఫ్ టర్న్ అయిపోయినట్టే. ఇందులో ఏ జాబ్ వచ్చినా డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటరే కాదు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చినా మీ లైఫ్ టర్న్ అయినట్టే. ఇందులో ఏ జాబ్ వచ్చినా మీ లైఫ్ టర్న్ అయినట్టే. ఇదిగోండి, శాలరీ వచ్చేసి 25,500 నుంచి స్టార్టింగ్ 81,100 వరకు ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ వాళ్ళకి ఏమున్నాయి, వీళ్ళకి అవే ఉన్నాయి, మెడికల్ ఫెసిలిటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, పర్సనల్ కంప్యూటరు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, మొత్తం ఇందులో ఒకరికున్న బెనిఫిట్స్ అందరికీ సేమ్గా ఉన్నాయి. ఆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి శాలరీ 18,000 నుంచి 56,900 వరకు శాలరీ ఇస్తారు. అదర్ బెనిఫిట్స్ వచ్చేసి అందరికీ సేమ్గానే ఉన్నాయి. ఈ జాబ్స్ మీకు వచ్చాయంటే మీ లైఫ్ టర్న్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్స్ వచ్చేసి ఒక్కొక్కరికి, ఇది డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి వచ్చేసి ఇదిగోండి, రీజనింగ్ మీద 40 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ మీద 40 మార్క్స్, ఇలా ఎవరి వాళ్ళు సపరేట్గా ఇచ్చేశారు. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎగ్జామ్ వర్షన్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ ముగ్గురు ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి, ఈ జాబ్స్ కూడా మీకు లోకల్గానే ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విజయవాడలో ఎగ్జామ్ రాస్తారు, తెలంగాణలో వాళ్ళు హైదరాబాద్లో ఎగ్జామ్ రాస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విజయవాడ, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్. ఇదిగోండి, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఎగ్జామ్ రాస్తారు. అప్లై చేయాలి అనుకుంటే, అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ అప్లై చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అకౌంట్
సారీ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ని టెస్ట్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి. అప్లై చేయాలి అనుకుంటే ఇదిగోండి ఎన్వైకేఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేయవచ్చు. అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, అక్కడ ఏమేమి అన్ని అడుగుతుంది అవన్నీ స్కాన్ చేసి మీరు అప్లై చేయవలసి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ మొత్తం. ఇదిగోండి ఇక్కడ అప్లై చేయవలసిన లింక్ ఎన్వైకేఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ జాబ్ గురించి ఆ సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా మీ డౌట్స్ క్లియర్ చేసుకొని మరి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్ వాళ్ళకే ఉంది. మేల్ క్యాండిడేట్స్కి 700 అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 350. అంటే మేల్ క్యాండిడేట్స్లో హాఫ్ ఇచ్చారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఈఎస్ఎంకి నో ఫీజు అని మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. మీ జాబ్స్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపే అప్లై చేసుకోండి. లేట్ అయ్యే కొద్దీ సర్వర్ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 16 డేస్ టైం ఉంది అప్లై చేయడానికి. చాలా తక్కువ సారీ తక్కువ మంది అని కాదు ఎక్కువ మంది అప్లై చేస్తారు. సర్వర్ బిజీ వల్ల మీరు అప్లై చేసుకోలేక బాధపడే కాడికి వీలైనంత వరకు త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వస్తే మీ లైఫ్ టర్న్ అయినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.